హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు మనకు మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మిదాని నుంచి మన హైదరాబాద్లో ఉన్నటువంటి 40 పోస్టులను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఐటీఏ బేస్ పైన ఈ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే దిస్ ఇస్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. అయితే ఉన్నటువంటి 40 పోస్టులలో మనకు ఫిట్టర్ 15, ఎలక్ట్రీషియన్ 10, మిషనిస్ట్ 5, టర్నర్ 5, వెల్డర్ 5, ఈ యొక్క 5 కేటగిరీస్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో 10+ ఐటీఐ చేసిన వాళ్ళ అర్హులు, ఈ యొక్క కేటగిరీలో 10+ ఐటీఐ చేసిన వాళ్ళ అర్హులు. అయితే వీళ్ళకు 1 ఇయర్ అప్రెంటిషిప్ అనేది ఉండడం జరుగుతుంది. అప్రెంటిషిప్ పోస్టులని మనకు భర్తీ చేస్తున్నారు. అయితే ఈ యొక్క అప్రెంటిషిప్ అనేది ఎవరైతే ఇప్పటి వరకు అప్రెంటిషిప్ చేయలేదో వాళ్ళందరికీ అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అప్రెంటిస్గా వేరే దాంట్లో వర్క్ చేసిన వాళ్ళకైతే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసినటువంటి యొక్క అప్రెంటిషిప్ పోస్టులను కనుక గమనించినట్లయితే, ఈ యొక్క 10+ ఐడియా చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క ట్రేడ్ని బేస్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్నటువంటి apprenticeship.gov.inలో కానీ ncvtmic.gov.inలో కానీ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఫిట్టర్ అండ్ వెల్డర్కి ఈ నెల 27వ తారీఖు రోజు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ మిషనిస్ట్ టర్నర్ వాళ్ళకి ఈ నెల 28వ తారీఖు రోజు రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాంతోపాటు క్వాలిఫైనటువంటి క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 1 ఇయర్ వీళ్ళు అప్రెంటిషిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా మిదాని వాళ్ళకి ఈ యొక్క కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కోడ్ని బేస్ చేసుకొని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎన్సీవిటీ ఎంఐసి దాంట్లో వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీ యొక్క కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడి, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాండిడేట్ యొక్క ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్, అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. యాక్టివేట్ చేసిన తర్వాత రిమైనింగ్ డేటా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్రెంటిషిప్ దాంట్లో కానీ ఎన్సీవిటీ దాంట్లో కానీ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎన్రోల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్తో మీరు డైరెక్ట్గా ఈవెంట్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో మన రిజర్వేషన్స్ పరంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీ కేటగిరీగా కన్సిడర్ చేయాలంటే నాన్ క్రిమినల్ ఇయర్ ఉండాలి. ఎవరైతే క్రిమినల్ ఇయర్ కేటగిరీ కిందకి వస్తారో వాళ్ళు మాత్రం అనర్హులు. అదేవిధంగా ఎవరైతే ప్రజెంట్ వేరే అప్రెంటిషిప్ చేస్తున్నారో లేదా ఆల్రెడీ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం అనర్హులు. అదేవిధంగా వేరే ఏదైనా కంపెనీలో ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు కూడా దీనికి అనర్హులుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఐటీఐ కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో టీఏ డిఏ మాత్రం ప్రొవైడ్ చేయరు. అండ్ తర్వాత మనకు దాదాపుగా ఒక 5,000 దాకా వీళ్ళకైతే ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మనకు సెంట్రల్ లెవెల్ కాబట్టి వీళ్ళకి అలవెన్సెస్ కూడా కొంచెం ఒక 2-3,000 దాకా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ దీంట్లో అయితే అమౌంట్ విషయాలు అయితే ఎలాంటి ఇండిమేషన్ అయితే ఇవ్వలేదు. కాకపోతే గతంలో జరిగినటువంటి ఐటీఐ లెవెల్ అప్రెంటిస్ వాళ్ళకి దాదాపుగా ఒక 5,000 అయితే అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది స్టైఫండ్ లెక్క. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఎన్రోల్ చేసుకున్నట్లే సరిపోతుంది. ఈ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే మన హైదరాబాద్లో ఉన్నటువంటి మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ నుంచి ఒక పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ అప్రెంటిషిప్ బేస్ పని పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. మనకు మ్యాక్సిమం ఫిట్టర్లు ఎక్కువ పోస్టులు అదేవిధంగా ఎలక్ట్రీషియన్లో ఉండడం జరిగింది. అండ్ ఎవరైతే ప్రజెంట్ 10+ ఐడియా చేసి ఎవరైతే అప్రెంటిషిప్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప ఛాన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొంత ఎడదగలుగుతాం. అప్పటి వరకు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.